ముప్పలనేని శివ. సినిమా అంటే వినోదం. 2.5 గంటల వినోదాన్ని ఆశించి వచ్చే ప్రేక్షకుడి డిమాండ్స్ని నెరవేర్చి వారిని అలరించి పంపడమే సినిమాకున్న ఏకైక లక్ష్యం. అందుకోసం దర్శకులు ప్రేక్షక మహాశయులపై సంధించే అస్త్రాలు ఎన్నెన్నో. ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి ముప్పలనేని శివ చిత్రాలు. ఆర్ద్రత కలిగించే సెంటిమెంట్, ఆహ్లాదకరమైన సంగీతం, ఆరోగ్యకరమైన వినోదం. ఈ 3 సూత్రాలకు కట్టుబడి కుటుంబ సమేతంగా చూడగలిగే చక్కని చిత్రాల్ని రూపొందించారాయన. 1980లో ప్రముఖ దర్శకులు శ్రీ కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రాధికా నటించిన న్యాయం కావాలి చిత్రం ద్వారా సహాయ దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ఆయన వద్దే అగ్ర నటీనటులు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, కమల్ హాసన్, శ్రీదేవి, జయప్రద వంటి టాప్ స్టార్స్ నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పనిచేశారు. 1994వ సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా ఎన్విఎస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఘరానా అల్లుడు చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు ముప్పలనేని శివ. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా చక్కని ప్రశంసలు అందుకుంది. వెనకటికెప్పుడో కురిసింది గాని బాణా, దింపిగదరగా ఈ వాన మరి చెడ్డది, తడిసూపుతో ఎడతడ తడవుతున్నది, దింపిగదరగా ఈ వాన మరి చెడ్డది, తడిసూపుతో ఎడతడ తడుముతున్నది. ఆ తరువాత ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన తాజ్మహల్ చిత్రం అఖండ విజయం సాధించి ముప్పలనేని శివకు మంచి పేరు తెచ్చింది. ఆ తరువాత ముప్పలనేని దర్శకత్వం వహించిన కోరుకున్న ప్రియుడు, ప్రియా ఓ ప్రియా, గిల్లి కజ్జాలు మొదలైన చిత్రాలు ఘన విజయం సాధించాయి. 1999లో ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్పై విక్టరీ వెంకటేష్, సౌందర్య నటించిన రాజా చిత్రం అఖండ విజయాన్ని సాధించి ముప్పలనేని శివ అగ్రకథానాయకులతో కూడా విజయవంతమైన చిత్రాలను రూపొందించగలరని నిరూపించింది. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. ఆ తరువాత ప్రముఖ కథానాయకుడు శ్రీ జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, శివాజీ కాంబినేషన్లో ప్రముఖ నిర్మాత ఆదిత్యారాం రూపొందించిన సందడే సందడి చిత్రం కూడా ఘన విజయం సాధించి సందడి సృష్టించింది. ఇక 2005లో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిన సంక్రాంతి చిత్రం అద్భుత విజయాన్ని సాధించి తెలుగు ముంగిళ్లలో సంక్రాంతి ముగ్గులు వేసింది. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఇలా విభిన్న కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల అభినందనలందుకున్న ముప్పలనేని తాజాగా మళ్లీ సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా ఎస్బిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై యువ నిర్మాతలు శ్రీ సాయిదీప్, బాలురెడ్డి, షేక్ సిరాజులు సంయుక్తంగా నిర్మించే శ్రీశ్రీ చిత్రానికి దర్శకత్వం వహించి
మీ ముందుకు రాబోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ టు డైరెక్టర్ ముప్పలనేని శివ.